ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అవ్ అయితే నడుస్తుంది ఈ గివ్ అవ్వలే మీరు పాల్గొనాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ దిల్ తెలుగు ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఈ వీడియోను మొత్తం చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవ్వండి ఎందుకంటే ఈ గీవా వేళ మీరు కనుక విన్ అయితే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో భారీ వర్షాల వల్ల దాదాపు ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం అయితే జరిగినట్లు తెలుస్తుంది ఈ ఖరీఫ్ పంట నష్టానికి రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లు మొత్తం పన్నెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు వరద నష్టంపై కేంద్రానికి కేసీఆర్ అయితే లేఖ రాయడం జరిగింది వానాకాలంలో చేతికొచ్చిన పంట చేన్లన్నీ వరద తాకిడికి దెబ్బతిన్నాయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన నష్టంపై వ్యవసాయ శాఖ ఓ అంచనాకు వచ్చింది నాలుగు లక్షల పదివేల ఐదు వందల ఎనభై ఎకరాల్లో వరి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల యాభై మూడు ఎకరాల్లో పత్తి ఒక లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల పదమూడు ఎకరాల్లో ఇతర పంటలు కలిసి మొత్తం పన్నెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నట్లు పేర్కొంటూ అధికారులు నివేదిక రూపొందించారు ఆరు లక్షల తొంభై ఏడు నాలుగు వందల డెబ్బై ఒకటి మంది అన్నదాతలు పంటలు కోల్పోయారు ఒక ఆదిలాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగింది సగరణ ఎకరానికి రూపాయ వేల చొప్పున నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు లెక్క తేలింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఎకరాల్లో సాగు సాగైతే వర్షాల ప్రభావం భారీగా పడింది సుమారు పన్నెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి అయితే పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా సమాచారం కోరలేదు భారీ వర్షాలతో పంటలు నష్టపోగానే ఏ ఓలు తమ క్లస్టర్ పరిధిలో ఏ ఏ పంట ఎంత విస్తీర్ణం దెబ్బతిన్నదనే వివరాలు రైతుల నుంచి సేకరించారు ఏఓలు వీటిని పర్యవేక్షణ చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్టం వివరాలను పంపించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు దీంతో ఏఈఓలు పీ పీసీలో అధికారికంగా వివరాలు నమోదు చేయలేదు కేవలం క్లస్టర్ వారిగా వివరాలు సేకరించి తమ వద్ద పెట్టుకున్నారు జిల్లాల వారిగా లెక్కలు తీసి రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్కు ఆఫ్లైన్లో వివరాలు పంపించారు అయితే ప్రభుత్వం ఎప్పుడు కోరితే అప్పుడు నివేదిక ఇవ్వడానికి సర్వే చేసి ఉంచినట్లు ఓఏడిఏ తెలిపారు వరి పత్తికి కనిష్టంగా ఇరవై ఐదు వేలు గరిష్టంగా ముప్పై ఐదు వేలు చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి కూడా నష్టపోయారు రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం భారీ వర్షాలతో పెద్ద ఎత్తున రైతుల పంటలు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దీంతో సాయం చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు ఈ నెల ఇరవై రెండున రాత్రికి కేంద్ర బృందం నష్టాన్ని పరిశీలించడానికి హైదరాబాద్కు రానుంది ఇరవై మూడున వరద నష్టం జరిగిన ప్రాంతాలన్నీ తిరిగాక తిరుగు ప్రయాణంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపించగా కేంద్ర బృందం వచ్చేలోగా సమగ్ర వివరాలను బృందానికి అందించనున్నారు